हेलो अंडी अंदर की नमस्ते नेनु मी ममता वेलकम टू ममता स्मस्ती मन चानल्लो स्वीट तिनाली अनिपिंचिनप्पुडु जस्ट ओके ओक कप्पु सग्गु बियानी नूनलो वेयिंची चाला टेस्टीगा उंडे स्वीट नी ऐदे ऐदु निमिषाल्लो प्रिपेर चेसुकोवच्चु लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामु मुंदुगा दानि कोसम ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి చిన్న అయినా తీసుకోవచ్చు లేదంటే పెద్ద అయినా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సగ్గు బియ్యాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు సగ్గు బియ్యం వేగితే ఇలా ఆయిల్ లో పైకి తేలుతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి సగ్గు బియ్యము చేతితో ఇలా క్రష్ చేస్తే నలిగిపోతుంది ఇలా వేగితే మనకు పర్ఫెక్ట్ గా వేగినట్టు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నూనెలో వేయించుకున్న సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి పాలని సిమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి పాలు ఇలా మరిగేటప్పుడు 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి చక్కెర పాలల్లో కరిగిపోయేంత వరకు పాలని మరిగించుకోవాలి పాలు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న సగ్గు బియ్యం పౌడర్ ని ఈ పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పాలల్లో సగ్గు బియ్యం పౌడర్ ఉడికించుకోవాలి ఇలా 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ ఇందులో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇలా 2 నుండి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు స్వీట్ పర్ఫెక్ట్ గా రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ పిండి మొత్తము pan నుండి సెపరేట్ అయిపోతుంది అలా అయితే మనకు పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు చూశారు కదా pan నుండి సెపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ స్వీట్ ని ఒక గిన్నెలోకి నెయ్యి అప్లై చేసుకొని ఈ స్వీట్ ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన స్పూన్ తో గాని లేదంటే స్పాచ్యులా తో గాని ఈక్వల్ గా అనుకొని దానిపైన మూత పెట్టేసి 1/2 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి 1/2 అవర్ తర్వాత మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది దీని చివర హెడ్జులు చాక్ తో అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి టేస్టీ టేస్టీగా ఉండే సగ్గు బియ్యం తో చేసిన హల్వా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సగ్గు బియ్యంతో చేసిన హల్వా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థాంక్యూ ఫ్రెండ్స్